లేదని ఆనందపడుతున్నా. అమెరికా లాగా 90 సంవత్సరాల వరకు బ్రతుకుంటే ఏమైపోతామని. వాళ్ళ ప్రెస్టీజ్ వాళ్ళు కాపాడుకోవాలి. కోర్టు ప్రెస్టీజ్ కోర్టు తిరిగి ప్రజలకి చూడు నన్ను అవమానం చేస్తారంటే సాగరు. నీ ప్రెస్టీజ్ నువ్వు కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవట్లేదు? ఎందుకు పిలిచి నోటీస్ ఇవ్వట్లేదు? ఎందుకు స్ట్రక్చర్ పాస్ చేయట్లేదు? మీకు భయం ఏంటి? మీరు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. వాళ్ళకి పవర్ ఉన్నది కోర్టు. రైట్ రైట్ బాధ్యత లేదు. కేర్ఫుల్గా వాడచ్చు. రైట్ రైట్ వాడచ్చు. రైట్ మనకు మనం అడగవలసిన ప్రశ్న అక్కడే నాకు లోటు కనిపిస్తుంది. కోర్టు వాడుకోవాలి. అవమానం చేసామంటే వాడుకోవాలి. రైట్. ఒక నిమిషం అండి పుల్లారావు గారు, ఒక నిమిషం. మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి, కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి కిషోర్ గారు. అదే సార్, ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం ఉండకూడదని మా అభిప్రాయం అండి. గడిచిన 20-30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునే వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకునే సందర్భాలు ఎప్పుడు లేదు. ఈ 2 సంవత్సరాల్లోనే కనబడుతుంది. మరి ఇది ఏ రకంగా జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. వాళ్ళు అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రజలకు అనుకూలంగా మంచి పనులు చేయడానికి ఒక బిల్లు పాస్ చేస్తారు. ఆ బిల్లు పాస్ చేసి దాన్ని ఆమోదిస్తారు. దానికి కూడా కోర్టులో వేసి దాని వ్యతిరేకంగా ఆపుతున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం? ఇలా జరిగిన సందర్భాలు నాకు తెలిసి 20-30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రని ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా. రైట్. థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. రైట్. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి, అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలందరికీ చెప్పండి. ఏమండి, కోర్టుకి ఏదైనా వెళ్తే పరిస్థితులు ఇచ్చి అన్ని చూసే కదా ఈ కేసు నడవదని చెప్తారు. కనీసం భూముల గురించి రాజధాని గురించి వేస్తే ఈ కేసులు ఇందరు ఆపేయండి, దీని గురించి ఎత్తకూడదని ఏ కోర్టు అయితే చెప్పిందా? మన విజయవాడలో అది కాలింది, దాని గురించి కూడా ఆపేయండి అన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మొత్తం ఒకటే బ్యాచ్ అని అన్నట్టు అర్థం అవుతుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఏదైనా జగన్ మీద ఎవరి మీద అని అంటే మీరు దాన్ని క్లాస్ తీసుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు తాలూకా ఎవరన్నా అంటే దీన్ని ఆపేయండి, దీని గురించి ఎత్తబాకండి అంటే ఏంటంటే అంత మోసమా? మాకు తెలీదా? మా ఏమైనా తమిళనాడు తీతారా అన్నంటే ఆయన మీద కేసు. మరి అవి ఎందుకు ఆపేయమన్నారు? వాటి గురించి ఎంక్వైరీ తీయాలిగా. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. రైట్. థ్యాంక్ యూ అండి. రైట్. పుల్లారావు గారు, ఫైనల్ గా ఈ చర్చా వేదిక ద్వారా స్పీకర్ వ్యాఖ్యలకు సంబంధించి, ఇటు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? స్పీకర్ మంచి చెడ్డలేదు. స్పీకర్ ఉన్న పదవి స్పీకర్ కాపాడుకోవాలి, హైకోర్టు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి నష్టం జరిగిందంటే మనం హైకోర్టుకి చాలా బాధపడుతున్నాం. వాళ్ళకి బాధ లేదేమో. చాలా మంది చెప్పారు సీనియర్ జడ్జెస్, కొంచెం జడ్జెస్ కూడా బాగా శర్మం కొంచెం రఫ్ గా ఉండాలి, పట్టించుకోకూడదు. చాలా మంది పెద్ద పెద్ద జడ్జెస్ చెప్పారు. ఆ యాటిట్యూడ్ ఉన్నదేమో. ఇప్పుడు మనం ఆఖరి మాట ఏమిటండి, కోర్టు ఇన్సల్ట్ ఫీల్ అవ్విందా? కోర్టు యాక్షన్ తీసుకోవాలి. కోర్టు ఇన్సల్ట్ ఫీల్ అవ్వలేదు అంటే ఇంక మనం చెప్పిందంతా వేస్ట్. కానీ ఇలాగా మనం ఉన్న పెద్ద పదవులు ఉన్న వాళ్ళు ఇలాగ లోకుగా చేస్తా ఉంటే కోర్టుకి మంచిది కాదు, పాలిటిక్స్కి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. మనకి మంచి రోజులు వస్తున్నాయా? మన కోర్టుల మీద మనం ఎంతో గౌరవం పడుతున్నాం, గర్వం పడుతున్నాం. అది కూడా దెబ్బతిన్నే పరిస్థితిలో ఉన్నదా? ఆ వ్యవస్థ కూడా దెబ్బతిన్నే పరిస్థితిలో ఉన్నదా అని మనం ఆలోచిస్తాం. రైట్. కోటేశ్వరరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఇది ఈ వివాదం అనేటువంటిది కోర్టుకి ఎక్కింది కనుక ఇటువంటి వాటికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకంటే భవిష్యత్తులో తమ్మినేని స్పీకర్ తమ్మినేని గారు ఇప్పుడు స్పీకర్ గా ఉండొచ్చు, ఆయన పదవీ కాలం